ఆయనను దేవుడు ఎందుకు గుట్టించిండు అనేది అది పబ్లిక్కు తెలుసు, ఆయనకు తెలిసి ఉండొచ్చు. అర్థం కావాలన్న ఏం చెప్పలేము మేము ఆయన గురించి. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువనే అంటారు చూడు, తక్కువనే. కానీ మేము ఏం చెప్పాలి, ఇంతకు మించి ఏమైనా పెద్ద వర్డ్స్ ఉంటాయా చెప్పనీకే అని అంటే అంత మాకు తెలియదు. మాకంతా తెలిసిన వరకు అయితే చెప్పినాము, ఇక అందరికీ తెలుసు. అది ఏంటంటే ఇంకోటి ఏంటంటే కొంచెం అపోజిషన్ అయినా వాళ్ళు ఏమంటారంటే వాళ్ళు మొత్తం యూత్ ఓట్లేని ఓటర్స్ అందరు వచ్చి ఆయనకు క్యాన్వసింగ్లు చేస్తారు, అది చేస్తారు అని అంటారు. అట్లాంటి ఆ థాట్ పోగొట్టాలి మీరు అందరూ. ఆయనకు గప్ప గప్ప గుద్దుతే ఎరకైతే వాళ్ళకు ఒక్కసారి గుద్దురు అన్న, గట్టిగా గుద్దుర్రి తెలుస్తుంది అప్పుడు ఈసారి. ఎందుకంటే 10 ఏళ్ళ నుంచి ఛాన్స్ ఇస్తారు అందరికీ, 10 ఏళ్ళ నుంచి ఏం చేస్తారో ఏదో తెలియదు. అంటే చేసిండొచ్చు, ఇక్కడ హైటెక్ సిటీ చేసినా అక్కడ చేసినా అక్కడేం చేస్తాడు. ఇప్పుడు 5 ఏళ్ళు అయిపోయింది, అక్కడేం చేసిండు. అది కావాలి మనకు. ఎందుకంటే సార్కి ఒక ఛాన్స్ ఇస్తే డెఫినెట్గా తెలుస్తుంది. సీఎం మాత్రం పవన్ కళ్యాణ్ గారు ఫిక్స్ అయిపోయిందిలేండి, అదేం ప్రాబ్లం లేదు. ఇంకా ఆయన వచ్చినా సీఎమే, రాకపోయినా సీఎమే. కామన్ మ్యాన్ అంతే.